ఎందుకంటే ఆ పస్క పశువుకి బదులుగా యేసయ్యే వధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ పస్క పశువు రక్తాన్ని గుమ్మాల మీద రాసుకున్నారు కదా, ఇప్పుడు సిలువ రక్తమే మీ గుమ్మాల మీద మీ ముఖాల మీద ప్రకాశింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తపు మరకలు చూసి ఎలాగైతే మరణము దాటి వెళ్ళిపోయిందో, ఇప్పుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షింపబడినప్పుడు ఆ రక్తము చూసి మిమ్మల్ని మరణము దాటి వెళ్ళిపోతుంది. కనుక దినదినము మీరు బ్రతుకుచూ ఉన్నారు, చెలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ రక్తం నిన్ను పవిత్రాలుగా, పవిత్రుడిగా మారుస్తుంది. ఎంతటి ఘోర పాపమునైనా క్షమించగలిగినది నా యేసయ్య రక్తం. ఆ రక్తము నిన్ను పరిశుద్ధురాలుగా కడుగుచు ఉంది. నీ హృదయంలో ఉన్న ప్రతి మరకను కడిగి వేస్తుంది నీ ఒప్పుకుంటే. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు మన పాపములు క్షమించడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, పరిశుద్ధులుగా మనల్ని శుద్ధీకరించడానికి ఆయన నమ్మదగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా మారుస్తుందని యోహాను పత్రికలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.